ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ యొక్క మూడు గ్రంథాల నుంచి చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం బ్రహ్మవైవ మహాపురాణం నుంచి అలాగే శివపురాణం నుంచి అలాగే శ్రీదేవి భాగవతం నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోబోతున్నాం ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయంలో ఏమిటంటే ప్రాముఖ్యమైనది సంఖూడు ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి అనేది మనకి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఎందుకు తెలుసుకోవాలంటే ఈ సంఖ్యడు అనే వ్యక్తి కృష్ణుడి యొక్క అంశతో జన్మించాడా లేకపోతే విష్ణు యొక్క అంశతో జన్మించాడా లేకపోతే పూర్వము గోలోకంలో రాధాదేవు చేపంపబడిన సుధాముడనే గోపాలుడు ఈ యొక్క సంఖచుచుడిగా జన్మించాడా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ధను కశ్యప దంపతులకు పుట్టిన దంపుడుకి గోలోకంలో రాధ దేవుచేత సభిమబడిన సుధాముడనే గోపాలుడు జన్మించాడు అతనికి సంకచరుడనే పేరు పెట్టారు శంకచరుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఎవరూ తనను జయించలేనట్లుగా వరం పొందాడు భద్రికాశ్రమలో తపమాచరిస్తున్నటువంటి ధర్మజుడు కుమార్తె తులసిని వివాహమాడాడు దేవతను జయించి రజ రాజ్య పరిపాలన చేస్తున్న శంకచరుడిపై శివుడు యుద్ధం ప్రకటించాడు శివుడు శంకచ్యుడితో వంద సంవత్సరాలు యుద్ధం చేశాడు అయినా శివుడు గెలవలేకపోయాడు అంతలో ఆకాశవాణి ఏం చెప్పిందంటే రుద్ర ఆ శంకచడు చేత కృష్ణ కవచం ఉన్నంత వరకు అతని భార్య శీలవతిగా ఉన్నంత వరకు అతనిని జయించలేవు అతనికి మరణము కూడా రాదు అని చెప్పింది ఆ వెంటనే శివుడు ఏం చేశాడంటే విష్ణువుతో కలిసి విష్ణువు చేయవలసిన కార్యక్రమాలను విష్ణువుకి చెప్పాడు ఆ విష్ణువు వెంటనే ఏం చేశాడంటే మారువేస లేయడంలో దిట్ట కదా విష్ణువు మారువ్యాసం వేసి ఏం చేశాడంటే తక్షణమే విష్ణువు వృద్ధ విప్రుడు వ్యాసములో శంకచచుడిని సమీపించి కృష్ణ కవచాన్ని దానం చేయమని అడిగాడు శంకచరుడు ఆ కవచాన్ని బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చేశాడు దాన్ని ధరించుకొని శంకచరుడు ఏం చేశాడంటే శంకచుడి యొక్క భార్య దగ్గరికి విష్ణువు ఏం చేశాడు వెళ్ళాడు కృష్ణ కవచం వండడం వలన ఆ కృష్ణ కవచాన్ని చూచి తులసి ఏం చేసిందంటే మాయావి అయినటువంటి విష్ణువే తన భర్త అనుకుంది పాపం ఆ మాయావి అయిన విష్ణువుని గమనించలేకపోయింది విష్ణువు రతి జరిపాడు రతి జరిపిన తర్వాత ఆమె పాతిరత్వాన్ని గంగలో కలిపేశాడు విష్ణువు రమించే సమయంలో ఆ రమించే సమయంలో రమించే విషయంలో తేడా వచ్చేసింది తేడా కనిపించేసరికి నా భర్త నన్ను ఇలా రమించదు కదా నా భర్త రమించే విధానం వేరు అని చెప్పేసి ఆమె అంతలో తులసి ఏమని అన్నదంటే నువ్వెవరు అని అడిగింది గట్టిగా విష్ణువు తన నిజరూపాన్ని చూపించాడు నిజ రోజప్ప చూపించిన వెంటనే నీ భక్తుని భార్య అయినటువంటి నన్ను పాడు చేయడానికి నీకు ఇది ధర్మమా అని అడిగింది విష్ణువు యొక్క కృష్ణుడి యొక్క భక్తుడైనటువంటి శంకచరుడి భార్యను పాడు చేశాడు ఈ యొక్క విష్ణువు ఆ శంకచడు భార్య అడిగిన ప్రశ్న అదే నీ భక్తుని భార్యను పాడు చేయడం నీకు తగునా నీకు ధర్మమా అని అడిగింది వెంటనే ఆ తులసి ఏమని తనకి శాపం ఇచ్చిందంటే నువ్వు రాయి గాక అని శాపం ఇచ్చింది ప్రియమైన వర్లరా అయితే నా యొక్క ప్రశ్న ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకునేది ఏంటంటే సంకచూరుడు ఎవరు శంకచరుడు కృష్ణుడా విష్ణువా లేకపోతే కృష్ణ భక్తుడా లేకపోతే సుధాముడా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకు అంటే శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణంలో నూట యాభై ఎనిమిదవ పేజీలో ఏమని రాస్తాడంటే శ్రీకృష్ణుడు అంశని అక్కడ రాయబడి ఉంది ఈ యొక్క సంకచుడు ఎవరి అంశ అంట శ్రీకృష్ణుడు అంశని రాయబడి ఉంది అలాగే నూట అరవై ఐదవ పేజీలో ఏమని రాయబడి ఉందంటే పూర్వ జన్మలో నా భక్తుడు గోపాలులో ఒకడు అతడు పూర్వజన్మలో సుధాముడు అనే గోపాలుడు నా అనుచరులలో శ్రేష్ఠుడు అని రాయబడి ఉంది అంటే కృష్ణుడు చెప్తున్న విషయాలు ఇవి పూర్వజన్మడు అంట కృష్ణుడు యొక్క భక్తుడంట ఆయన గోపాలులలో ఒకడంట అతడు పూర్వజన్మంలో సుధాముడనే గోపాలుడంట ఆ సుధాముడు అనే గోపాలుడు శ్రీకృష్ణుడు యొక్క అనుచరులలో శ్రేష్టమైనవాడంట అర్థమవుతుందండి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు బ్రహ్మవైవర్త మహాపురాణంలో నూట యాభై ఎనిమిదవ పేజీలో నా అంశ అన్నాడు శ్రీకృష్ణుడు మరలా ఎక్కడేమంటున్నాడు నూట అరవై ఐదవ పేజీలో అతడు నా భక్తుడు అతడు నా అనుచరులలో శ్రేష్ఠుడు అని మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణుడు అదే శ్రీదేవి భాగవతంలో ఏడు వందల పదహారు పేజీలో శ్రీకృష్ణుడు అంశతో జన్మించాడు సంకచుడుడు అని వ్రాయబడి ఉంది మరల అదే శ్రీదేవి భాగవతము ఆరు వందల ఏడవ డెబ్బై ఏడవ పేజీలో ఆరు వందల డెబ్బై ఏడవ పేజీలో విష్ణువు అంశతో అవతరించాడు సంకచుచుడు అని వ్రాయబడి ఉంది ఇందులో ఏది వాస్తవం ఏది సత్యము ఏది నిజము అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అండి శ్రీకృష్ణుడు ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడా లేకపోతే విష్ణు అబద్ధం ఆడుతున్నాడా లేకపోతే ఈ రచయిత అబద్ధం ఆడుతున్నాడా అనే విషయాన్ని మనకు తెలియాలి ఎందుకు అంటే జ్ఞానము లేక ఏదో పిచ్చి పిచ్చిగా రాసుకున్నాడు వ్యాధి వ్యాసుడు ఈ వ్యాధి వ్యాసుడు కూర్చొని పని లేక ఏమీ లేక తనకు నచ్చిందేదో రాసుకున్నాడు గనుకనే ఇన్ని 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 అభ్యంతరాలు ఈ గ్రంథాలలో ఉన్నాయి ఇన్ని లోటుపాట్లు ఈ గ్రంథాలు ఉన్నాయి ఒకటి ఇక్కడ అబద్ధం ఆడుతున్న కృష్ణుడు కనిపిస్తున్నాడు అబద్ధం ఆడుతున్నటువంటి విష్ణువు కనిపిస్తున్నాడు అబద్ధం చెప్తున్నటువంటి వ్యాధివాసుడు కనిపిస్తున్నాడు ఒకటి ఈ సంఖ్యుడిని కృష్ణుడు అంటాడు ఒక దగ్గర ఒక దగ్గర విష్ణువు అంటున్నాడు ఇంకొక దగ్గర శ్రీకృష్ణుడు భక్తుడైనటువంటి సుధాముడు అంటున్నాడు మరి ఈ ముగ్గురిలో ఎవరో అనేది ఆ యొక్క వ్యాధి తెలియాలి కనుక నేను గ్రహించింది ఏమిటంటే ప్రియమని వల్లరా ఇవన్నీ కూడా కల్పిత కథలు అని నేను గ్రహిస్తున్నాను ఎందుకు అంటే శ్రీకృష్ణుడు అంటున్నాడు నా అంశతో జన్మించాడు శంకచుడు అంటున్నాడు విష్ణువు అంటున్నాడు నా అంశతో జన్మించాడు శంకచుడు అంటున్నాడు సుధాముడు యొక్క జీవితాన్ని చూసుకుంటే సుధాముడే కృష్ణుడి యొక్క భక్తుడే ఆ యొక్క సంకచరుడు అంటున్నాడు ఇందులో ఏది సత్యం వాస్తవాలు లేని గ్రంథం ఏదైనా ఉందంటే హైందవ మత గ్రంథాలన్నీ కూడా వాస్తవం లేనివి అవాస్తవాలతో కూడినవి కల్పిత పాత్రలే కల్పిత గ్రంథాలు కనుక ప్రియమైన వల్లరా అయినప్పటికీ అయినప్పటికీ కల్పిత పాత్రలు అయినప్పటికీ కల్పిత గ్రంథాలు అయినప్పటికీ రాసిన వ్యాధ వ్యాసడికి బుర్రలేదు ఈ యొక్క ఫ్రింట్ చేసిన వారికి కూడా బుర్రలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తప్పుడుగా వ్యాధి వ్యాసుడు రాశాడు ఎందుకంటే భక్తుని యొక్క భార్యనే రేపు చేశాడు ఈ యొక్క విష్ణువు భక్తుడి యొక్క భార్య భక్తుడి యొక్క భార్యనే రేపు చేశాడు విష్ణువు ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే శంకచుచుడు ఒకవేళ విష్ణువు అయి ఉంటే మరి యుద్ధం ఎందుకు చేయడం విష్ణువే శంఖుచుడు అయినప్పుడు శివుడితో యుద్ధం చేయడు కదా శంకచడు విష్ణువు అయినప్పుడు శివుడు వచ్చి విష్ణువుకి చెప్తాడు కదా నువ్వు శంకచడు భార్యని పాడు చేసాయని అలా చెప్పనవసరం లేదు కదా వెంటనే శివుడే విష్ణువు దారికి వెళ్ళినప్పుడు విష్ణు విష్ణువు శివుడు మాట్లాడుకుంటున్నప్పుడు నేనే శంకచుడు కదా నేను యుద్ధం ఆపేస్తాను మనకెందుకు అని చెప్పేసి దేవతల రాజ్యాన్ని మరలా వారికి అప్పజెప్పేసిను కదా విష్ణువే శంకచుడు అయితే బ్రహ్మకి తపస్సు చేసేవాడు కాదు ఎందుకంటే బ్రహ్మకంటే విష్ణువే గొప్పోడు బ్రహ్మ విష్ణువు నుండి పుట్టాడు కనుక బ్రహ్మకంట విష్ణువే గొప్పోడు గనుక బ్రహ్మకి తపస్సు చేసి ఉండేవాడు కాదు సంకచరుడు అయితే ఇవన్నీ కల్పితాలు ప్రియమైన వాళ్ళరా సంకచరుడు విష్ణువు ఒక్కటైనప్పుడు యుద్ధం ఉండదు సంకచరుడు విష్ణువు ఒక్కటైనప్పుడు దేవతల రాజ్యాన్ని దేవతలకు ఇచ్చేసి ఉండేవారు కానీ అలా జరగలేదంటే శంకచరుడు విష్ణువు ఒకటి కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే కృష్ణుడు సంకచరుడు అంశ అని మాట్లాడుతున్నారు కృష్ణుడు అంశ అంటే ఎవరు శంకచరుడు అని మాట్లాడారు అయితే సంకచరుడు కృష్ణుడే అయితే కృష్ణుడు శంకచరుడే అయితే శంకచరుడు కృష్ణుడు కనుక కృష్ణుడు భార్య ఎవరవుతారు ఇప్పుడు తులసి అవుతుంది శంఖచూడు భార్య కృష్ణుడి భార్య అవుతుంది కనుక కృష్ణుడు భార్యని పాడు చేశాడు ఈ యొక్క విష్ణువు అంటే విష్ణువుకి ఏమవుతుంది ఈ తులసి అంటే అత్త అవుతుంది ఎలా అంటే రాధాకృష్ణులకు పుట్టినటువంటి గంగను ఈ యొక్క కృష్ణుడు ఇచ్చి పెళ్లి చేశాడు విష్ణువుకిచ్చి పెళ్లి చేయడం వల్ల విష్ణువు కృష్ణుడికి మామవుతాడు అల్లుడు అవుతాడు ఈ కృష్ణుడు విష్ణువుకి మామవుతాడు అంటే మామ యొక్క భార్యని అనగా తులసిని పాడు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే విష్ణువు అంటే అత్తని పాడు చేసినటువంటి అల్లుడు అత్తని రేపు చేసినటువంటి అల్లుడు అని మనం చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళరా అయితే ఇలా మరి అత్తని పాడు చేయడము తన్ కూతుర్ని పాడు చేయడము లేకపోతే చెల్లెళ్ళు పాడు చేయడము అక్కని పాడు చేయడము ఇలాంటివన్నీ కూడా మతి చెల్లించి రాశాడు ఈ వ్యాధి వ్యాసుడు కనుక ప్రియమైన వర్లరా ఇటువంటి కల్పిత గ్రంథాలను మీరు ఒకసారి చదవండి అనేక విషయాలు తెలుసుకోండి అదేవిధంగా సుదాముడు గురించి మనం ఆలోచన చేస్తే ఒకవేళ సుధాముడు కృష్ణుడికైనా విష్ణువుకైనా గొప్ప పరమ భక్తుడు అటువంటి భక్తుడి యొక్క భార్యను ఎవడైనా రేపు చేస్తాడా ఎవడైనా పాడు చేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు అంటే అంత పరమ భక్తి కలిగిన వ్యక్తి యొక్క భార్యను ఎవరు రేపు చేస్తాడు ఇంకా రక్షించడానికి చూస్తారు కానీ రేపు చేయడానికి పాడు చేయడానికి నాశనం చేయడానికి ఎవరూ చూడరు కానీ ఈ హైందవ మత గ్రంథాలలో వ్యాధి వ్యాసుడు కల్పించినటువంటి ఇతర ఇతరాత్రమైనటువంటి గంధకర్తలు కల్పించినటువంటి ఈ యొక్క బూటకపు కథలు ఉన్నాయి కదా ఆ కథలలో భక్తుడి యొక్క భార్యలు కూడా వదలరు ఈ యొక్క దేవీ దేవతలు వారిని కూడా వదలకుండా వారి జీవితాలను కామంతో ఏం చేస్తారంటే వారి కళ్ళు కప్పించుకొని వాళ్ళు నాశనం చేస్తూ ఉంటారు రేపు చేస్తూ ఉంటారు పాడు చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క గ్రంథాల్లో జరుగుతూ ఉన్నాయి ప్రేమైన వల్ల అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి ఈ సంఖచుచుడు అనేవాడు కూడా విష్ణువు యొక్క భక్తుడే శంఖచుచుడు అనేవాడు విష్ణువు యొక్క భక్తుడు విష్ణువు యొక్క భక్తుడైనటువంటి శంఖచుచుడు భార్య అయినటువంటి తులసిని ఈ సంఖుచుడు యొక్క భార్యని విష్ణు ఏం చేశాడు పాడు చేస్తాడు నాశనం చేసేసాడు అంటే భక్తులు భార్యలను కూడా వదలని దేవతలు దేవుళ్ళు భక్తులు భార్యలని రేపు చేసే దేవతలు దేవుళ్ళని మనం చెప్పక తాపదు కనుక ఇటువంటి అపారిశుద్ధుల్ని ఎలా పూజిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి బైబిల్ని చదవండి ఏసుక్రీస్తు పరిశుద్ధుడు ఆయన నమ్ముకోండి మీ ప్రతి పాపం నుంచి విడుదల పొంది ఆయన పర్లోక రాజ్యానికి వారసులు